వెల్కమ్ టు ఈ న్యూస్. నేను రాధ. ప్రభుత్వ పశు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యమని డాక్టర్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లి పశు వైద్యశాల నందు సేవలు విస్తృతంగా కృషి చేస్తున్నామని, 100 సంవత్సరాల పైపట్ట ప్రభుత్వ పశు వైద్యశాల నుండి ఎంతో మంది డాక్టర్లు విస్తృతంగా సేవలు అందించారని తెలిపారు. అక్కడ పశు వైద్య అధికారులు ఉంటారు. అక్కడ ముఖ్యంగా బీబీఎస్సి అండ్ అబోవ్ చేసిన వారు ఉంటారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆర్బీకే నందు మేము ట్రైన్ చేయబడిన, అంటే ప్రభుత్వం వారిచే నియమించబడి ఏహెచ్ఎల్ని ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ప్రస్తుతము మానపల్లి నిమ్మనపల్లి మండలం ఎందు 18 మంది ఏహెచ్ఎలు, 4 డాక్టర్లు, 1 ఏడీ పోస్ట్ ఉన్నది. వీటి ద్వారా 2 మండలాల్లో ప్రతి పశు గల రైతుకు మన ప్రసవంతర శాఖ ద్వారా మన సేవలు అందించడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ప్రతిపాడు తిమ్మాపురం గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. జలజీవన మిషన్, 14వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులతో చేపట్టిన పనులకు శాసనసభ్యులు పెండం దొరబాబు శంకుస్థాపనలు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికి తాగునీటి సమస్య లేకుండా బి ప్రతిపాడుకి 80 లక్షలు, అలాగే తిమ్మాపురం గ్రామానికి 35 లక్షలతో ఇంటింటికి కులాయి పైప్ లైన్, అలాగే 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న 53 గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ యాడ్ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, సర్పంచులు ఊటా రామకృష్ణ, పి రాయవరం సొసైటీ అధ్యక్షుడు మాదేపల్లి విజయభాస్కర్ రావు, పిఠాపురం మండలం సర్పంచుల సమైక్య అధ్యక్షుడు నడిగట్ల చింతలరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కుళాయి తాగునీరు సాగునీరు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పినటువంటి సుమారు 40,000 కోట్లతోటి దీన్ని మొత్తం అంతా చేయాలనే దృక్పథంతో ఈ రోజున ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామంలో 35 లక్షలు వెచ్చించి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి తిమ్మాపురంలో సర్పంచ్ అలాగే ఇక్కడ సిమెంట్ రోడ్డు 6 లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు వేయించుకోవడం జరిగింది. ఇంకా ఈ గ్రామంలో చాలా వరకు రోడ్లు కూడా కొన్ని వేయవలసిన పరిస్థితి ఉంది. త్వరలో అవి కూడా ఏదైతే ప్రజలకు ఇబ్బంది లేని వాతావరణం అవన్నీ కూడా చేసి కార్యక్రమం ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇక్కడ ప్రజలు కూడా చెప్తా ఉంటారు. అవన్నీ కూడా త్వరతగతిన పూర్తి చేయడానికి ఏ గ్రామంలోనే కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ ఒక్క రోడ్డు కానీ డ్రైనేజీ కానీ పూర్తి చేసే సంకల్పంతో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఉన్నారు. ప్రజెంట్ ఈవేళ సచివాలయ వ్యవస్థ, సచివాలయ బిల్డింగ్స్, అలాగే ఆర్బీకే బిల్డింగ్స్, అలాగే హెల్త్ సెంటర్స్, పాల కేంద్రాలు ఇటువంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అది అయిపోయిన మరుక్షణం ఈ నియోజకవర్గంలో ఉండే రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేసి డ్రైనేజీలు పూర్తి చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్న సందర్భంలో అందరికీ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. రోడ్లు కానీ ఇవన్నీ కూడా త్వరతగట్టిన త్వరలో ఈ ఫస్ట్ పేజీలో ఈ అవగానే సచివాలయం, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్స్ ప్రజలకు అత్యవసరమైనవి కాబట్టి ఈ రోజున వాటికి ముందు మంజూరు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 53 గ్రామాలు ఉంటే 53 గ్రామాలకి ఈ రోజున సచివాలయాలు, ఆర్బీకేలు ఒక్కో గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున ఇచ్చిన సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాము. ఏ ప్రభుత్వంలోని ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు గాంధీ మహాత్ముడు స్వరాజ్యం కోసం పోరాటం చేసింది ఆయన కలల్ని నిజం చేస్తున్నట్టు వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఆదివాసీలకు అవమానం జరిగింది. రంపచోడవరం
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య తన అధికార గర్వాన్ని చూపుతూ మీడియా వారిని సైతం అనుమతించకుండా ఆదివాసీలను చర్చలకు పిలిచి అవమానించారని, మాజీ శాసనసభ్యురాలు గౌరవ వంతల రాజేశ్వరిని, ఆదివాసీల నాయకులను, మహిళా సభ్యులను నేలపై కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించారని నాయకులు వాపోయారు. ప్రభుత్వ అధికారులే అనకారిన వర్గాలను అవమానిస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని బాధను వ్యక్తపరిచారు. చాలా అవమానం సార్, ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా ఫ్లోర్లో కూర్చోబెట్టడం అనేది చాలా దుర్మార్గం సార్. దయచేసి కైండ్లీ సార్ సార్ ఇలాంటి పీవోలకి ఇంత మంది చూసాం సార్. చాలా చక్కగా హరి మీ ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ, డీకే బాలాజీ గారు కానీ ఏడు సార్ ఇంత ఇంట్రెస్ట్ సార్, ఎంతో మీరు సార్ ప్లేస్లో చాలా మంచి, మీకు నమస్కారం. ఇది చాలా తప్పు సార్, ఎందుకంటే ఇది మరి అది చాలా తప్పు అండి. అది ఒక మహిళా ప్రజాప్రతినిధి, మీ విధి విధానాలు మాత్రం చాలా తప్పు సార్, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రపాలెం గ్రామంలో విద్యా కానుక కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయురాలు వాసంశెట్టి నాగేశ్వరి ఆధ్వర్యంలో పిల్లలకు బ్యాగ్, పుస్తకాలు, షూస్, పిల్లలకు ఉపయోగపడే వస్తువులను కిట్టు రూపంలో కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను చేతులు అందజేశారు. జగనన్న అందజేసే వాటి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మగవాళ్ళ అకౌంట్లు అయితే రకరకాల ఖర్చులకి వాడేస్తారన్న ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన సంక్షేమ పథకాలు పెట్టారన్నదనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెం కరెంటు సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫర్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో విద్యుత్ను నిలిపివేశారు అధికారులు. విద్యుత్ను నిలిపివేయడం వల్ల పలు గ్రామాలు కరెంటు లేక అంధకారంగా మారాయి. యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం మండల కేంద్రానికి చెందిన కన్నెపోయిన మధు తన వ్యవసాయ పొలం వద్ద పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆటోలో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరికి వెళ్లి ఈ దారి ఎటు వెళ్తుంది అని ఆరా తీశారు. చెప్పి ముందుకు వెళ్తుండగా వెనుక నుంచి కత్తులతో విచక్షణారహితంగా దాడి జరిపారు. ఈ దాడిలో మెడ చేయి పొట్ట తీవ్రంగా గాయాలు కావడంతో స్పృహ కోల్పోవడంతో దుండగులు పరారయ్యారు. దీంతో బాధితునికి సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. ప్యాంటు షర్ట్ వేసుకున్నారా లేదా షార్ట్ అలాగే జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ఈరోజు దాతల సహకారంతో 5 కిలోల వెండి తొడుగును ఆలయ అర్చకులు శ్రీ శేషం వరప్రసాద్ పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు బొద్దుల రవీందర్, కౌన్సిలర్లు జూగూరు సదానందం, భక్తులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా దిద్ది భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ గా కాలేరు కరచంద్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ నిర్వహించనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయిస్తే, వరంగల్ మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దాదాపుగా 24-25 చోట్ల పూర్తయింది. మిగతా 4-5 చోట్ల 90-80% పూర్తయి దగ్గర పడ్డది. సో పార్టీ జిల్లా కార్యాలయాలన్నింటినీ కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మోస్ట్ లైక్లీ అరౌండ్ విజయదశమి ఆ ప్రాంతంలో ఈ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం స్వయంగా మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి చేతుల మీదుగానే ఈ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంతోపాటు కేవలం ఈ తెలంగాణ భవన్ హైదరాబాద్లో 32 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా తెలంగాణ గొంతుకగా తెలంగాణకి పర్యాయ పదంగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష కాబట్టి కేవలం ఈ కార్యాలయాలు రాష్ట్రంలో జిల్లాల్లో మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మరి కేంద్రంగా ఉన్న ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ భవనానికి కూడా ఇప్పటికే మాకు అనుమతి వచ్చింది. మరి ఇప్పటికే అక్కడ ఒక 1200 స్క్వేర్ మీటర్స్ టీఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా సెప్టెంబర్ 2 నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది. మంచి ముహూర్తం ఉంది ఆ రోజు. మరి ఈ సమావేశానికి, శంకుస్థాపన కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరూ, గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ, గౌరవ శాసన మండలి సభ్యులు, అదే రకంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా, గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారు చట్టసభల్లో వారందరూ కూడా హాజరవుతారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని హస్తినాపురంలో సెప్టెంబర్ 2 నాడు పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది. సెప్టెంబర్ 2 నాడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
12,769 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీల నిర్మాణం కూడా అదే రోజు మరి మొదలు పెట్టడం జరుగుతుంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడే గ్రామ కమిటీల నిర్మాణం, అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3,654 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మున్సిపాలిటీల్లో వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. సంస్థాగత నిర్మాణం మళ్ళీ ఈ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ సంస్థాగతంగా దృఢంగా పార్టీని తీర్చిదిద్దాలనే సంకల్పం ఏదైతే రాష్ట్ర కార్యవర్గంలో వ్యక్తమైందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఒకసారి వార్డు కమిటీలు, పంచాయతీ కమిటీలు పూర్తయిన తర్వాత మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు, పట్టణ కమిటీలు, వాటితో పాటు జిల్లా కమిటీలు కూడా, టీఆర్ఎస్ పార్టీకి ఇదివరకు జిల్లా కమిటీలు ఇదివరకు మనం వేసుకోలేదు, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడితో సహా జిల్లా కమిటీని కూడా డెఫినెట్గా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీని కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సంస్థాగత నిర్మాణం అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మరి ఇదంతా కూడా సెప్టెంబర్లోనే పూర్తి చేయాలి, సెప్టెంబర్ మాసంలో అని రాష్ట్ర కమిటీలో తీర్మానించుకోవడం జరిగింది. ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తానని, ఎవరైనా ఎప్పుడైనా తనని కలవచ్చని మంత్రి శ్రీధరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో మత్స్యకార నాయకుడు స్వర్గీయ దుంగ సుధాకర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మత్స్యకారు నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిష్కార విధానాల వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి అయితే మత్స్యకారుల జీవితాలు మెరుగుపడతాయని, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాకు వ్యాట్ కిషన్ పరిహారం పెంచండి అని చెప్పి ఆ రోజు ఆయన అనౌన్స్ చేశారు. మరి ఆ రోజు కదా వర్షం అయిపోతున్న మా హార్బర్లు కట్టినట్టు ఈరోజు ప్రతి జిల్లాలకు హార్బర్ మనం మంజూరు చేయించుకోగలిగాం. ఇది నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మత్స్యకారుడిగా ఇది ఒక పెద్ద విజయం అని నేనైతే భావిస్తా ఉన్నాను. మీరు ఉండొచ్చు కొంతమందికి మామూలులో హార్బర్ కట్టలేదు, మామూలులో హార్బర్ కట్టలేదని అనుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకసారి గమనిస్తే 1945లో మనకు స్వాతంత్రం వచ్చింది. మొన్న ఆగస్టు 10 75 సంవత్సరాలు అయింది. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 64-65 సంవత్సరాలు అవుతుంది. మరి 64-65 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఉన్న హార్బర్ల సంఖ్య 2, ఒకటి విశాఖపట్నం, 2 కాకినాడ, 2. మచిలీపట్నంలో హార్బర్ అనేది పనిచేయట్లేదు, మన బాబు కూడా హార్బర్ లాగా అయితే నిజాంపట్నం హార్బర్ కూడా పనిచేయట్లేదు, సేమ్ మన బాపుడ హార్బర్ లాగే. దాన్ని నాకు వచ్చి మీరు చెప్తారు ఎట్లా అంటారు? ఎస్, మన కుటుంబ గొడవలు మన కుటుంబంలో మనం తెలుసుకోవాలి. మన అనేవాడు సమస్య వచ్చినప్పుడు 24 గంటలు గుర్తుపెట్టుకోండి, 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అభివృద్ధికి తిరిగి చేస్తాను. మరి ఇప్పుడు మత్స్యకారుల అభివృద్ధికి ఏం చేయాలనే దాని మీద నిరంతరం నాకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. మా నర్సింగ్ హోమ్, లేకపోతే మా పోలీసు, లేకపోతే మా గురుమూర్తు, లేకపోతే మా వెంకటేశము, లేకపోతే గురువులను, లేకపోతే మా రాజాలను, మా దగ్గర కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళైనా సరే నిరంతరం అంతసారి చేద్దాం, మనం సరిగా చేద్దాం. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇది చేయడం వల్ల మనం మంచి జరుగుతుందని నిరంతరం వాళ్ళు చెప్తూనే ఉంటాం. ఆయన ఫీడ్బ్యాక్ని నిరంతరం మనం ఇస్తూనే ఉంటాం. లేకపోతే ఈరోజు మత్స్యకార భరోసా 10,000 రూపాయలు వస్తుంది అంటే. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం మా గోడు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకొని పాపాన పోలేదు, పైగా అగ్రిగోల్డ్ సంస్థకే వాళ్లు అండగా నిలిచి బాధితులైన మిమ్మల్ని పక్కదోవ పట్టించిందని బాధితులు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అందరినీ ఆదుకుంటామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన సీఎం జగన్ అందులో భాగంగా ఈరోజు 20,000 నుండి 10,000 లోపు ఉండే వాళ్లు అందరికీ అకౌంట్లోకి డబ్బులు వేయడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. సంతోషంతో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ
సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి కష్టాలు తీర్చడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. గతంలో అగ్రిగోల్డ్ సంస్థలకు వత్తాసు పలికిన టీడీపీ ప్రభుత్వం ఈ రోజు ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం చూసి ఈర్ష్యతో టీడీపీ వాళ్లు విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు లక్ష్మణ, బాషా, హసీనా, జుబేద, వీరమ్మ, లక్ష్మ, దార్, ఎల్లప్పుడు దాదాపు 60 మంది దాకా బాధిత కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా కూడా ఏజెంట్లు బలి పశువులైనారు, ఏజెంట్లు కట్టించిన వాళ్ళకి బాధ్యతలు వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో పోతా ఉన్నారు. ఏమంటే నువ్వు కట్టించినావయ్యా, మాకు డబ్బులు కట్టు, నీ ఇల్లు అమ్ముతావు, నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు, అంతా కట్టండి అని చెప్పినారు. ఆ బాధ్యత అంతా కూడా ఏజెంట్లు చాలా బాధపడినారు. ఆ పరిస్థితుల్లో చాలా మంది వీళ్ళు తప్పించుకొని తిరిగే పరిస్థితిలో ఆ రోజు చేశారు. ఏజెంట్లాగా ఉంటారు, ఏం చేస్తారు, చేతకాంతనం ఏదో పర్సెంటేజ్ లోబడి వాళ్ళంతా కూడా వీళ్ళతో కట్టించుకుని ఆ పర్సెంట్గా చేస్తున్నారు. ఆ పర్సెంట్ కూడా చాలా పెట్టినారు. ఇంత కడితే ఇంత డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసిన తర్వాత ఏజెంట్ ఏదోలే బాగుంటుంది ఎదురుగొడ్డ కదా అని చెప్పేసి ఆలోచనతో ప్రతి వారు కూడా బాగా కష్టపడి ప్రజల్లోకి పోయి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ విధంగా కడితే మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఇన్నేళ్ళకని చెప్పి ఏదో మాయమాటలు చెప్పేసి కట్టించిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఏజెంట్ అయింది. అయినా ఈరోజు ఈ పరిస్థితిలో మన జగన్ గారు వాళ్ళ బాధలు తెలుసుకొని ఈరోజు న్యాయపరంగా వాళ్ళకి ఎంతైతే రావాలో అదంతా కూడా విడుదల ప్రకారంగా ఇస్తామన్న మాట ప్రకారంగా ఇస్తూ ఉన్నాడు. దీంతో అందరం కూడా సంతోషపడతా ఉన్నారు. లేదున్నా కూడా దాదాపుగా మన నియోజకవర్గంలో 1900 మంది బాధితులు ఉన్నారు. ఆ 1900 మందికి కూడా గతంలో కొంతమందికి వచ్చింది, ఇప్పుడు కూడా అందరు కూడా ఎవరో 20 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంది. ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా పొరపాట్లు జరిగింటే కూడా ఏదన్నా మెసేజ్ ఇస్తాం వాళ్ళకని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం అయిపోతుంది, ఎందుకంటే ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా మహిళల్లో ఉన్నటువంటి ఆ సంతోషం, ఎందుకంటే రాని డబ్బులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి ఒక సంతోషంతో వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటూ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఏదున్నా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రులు ఇంతవరకు ఆ బాధ్యతలు నాయా పైసా పడలేదు. ఈ పరిస్థితి జరిగింది, అయినా ఈ పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారంగా చేస్తున్నాడు కాబట్టి మిగతా రాష్ట్రాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేదతనం అనేది చాలా కష్టం. అది ఆ పేదరికంలోనే ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నది వాళ్ళకు తెలుసు. ఆ కష్టాన్ని తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఆ కష్టం తెలుసుకున్న వాడుగా ఈరోజు ఇస్తున్నారు కాబట్టి దీనికి ఈ వాళ్ళంతా ఇంతమంది ఉన్నారని చెప్పేసి మన ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా సర్వే చేశామని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అర్బన్లోన దాదాపు 1200 మంది ఉన్నారు, దీంట్లోనే పల్లెల్లో అంటే మండలంలోన దాదాపుగా 700 మంది వరకు ఉన్నారని చెప్పేసి బాధ్యత చెప్పడం జరుగుతూ ఉంది. రూరల్లోన ఇవన్నీ కూడా రూరల్లో 700 మంది, అర్బన్లో 1200 మంది ఉన్నారని బాధ్యత తెలిసినారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.